to breaking news chustunnam maji mantri narayana pai raidurgam ps lo firyadu namodaindi narayana tananu vedistunnarantu firyadu chesaru aina tammudi bharya priya konni rojulaga maji mantri narayana pai social media lo aame video lu vidudala chestunnaru gatamlo narayana tananu vedinchinatlu video lo aaropistunnaru video lu vidudala chesina tarvata vedimpulu marinta perigayani raidurgam policelanu aasrayincharu priya ఫిర్యాదు చేసిన అనంతరం ప్రియాను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లారు. రైట్, మన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మాజీ మంత్రి నారాయణపై రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. నారాయణ తనను వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు ఆయన తమ్ముడి భార్య ప్రియ. కొన్ని రోజులుగా మాజీ మంత్రి నారాయణపై సోషల్ మీడియాలో ఆమె వీడియోలు విడుదల చేస్తున్నారు. గతంలో నారాయణ తనను వేధించినట్లు వీడియోలో ఆరోపిస్తున్నారు. వీడియోలు విడుదల చేసిన తర్వాత వేధింపులు మరింత పెరిగాయని రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు ప్రియ. ఫిర్యాదు చేసిన అనంతరం ప్రియాను ఆమె కుటుంబ సభ్యులు బలవంతంగా ఇంటికి తీసుకువెళ్లారు. రిటిక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికరణ్ అందిస్తారు. సాయికరణ్ చెప్పండి, మాజీ మంత్రి నారాయణపై రాయదుర్గం పిఎస్ లో ఫిర్యాదు నమోదైంది. ప్రస్తుతం విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ పైన ఆయన తమ్ముడి భార్య కృష్ణప్రియ పొంగూరు ఈ ఉదయం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నారాయణ తనని వేధిస్తున్నాడు, మానసికంగా చిత్రహింసకు గురి చేస్తున్నాడు, దీనిపైన ఫిర్యాదు చేసినటువంటి ప్రియ అయితే దీనిపైన పోలీసులు అయితే ఫిర్యాదు తీసుకున్నారు. నోటిఫికేషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఈ ఫిర్యాదు కాపీని పోలీసులకు చేసినటువంటి ఫిర్యాదు కాపీని కూడా తాను ప్రియా పొంగూరు వాట్సాప్ స్టేటస్ గా కూడా పెట్టుకున్నారు. సో ముఖ్యంగా నారాయణ గత కొన్ని సంవత్సరాలుగా తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తన భార్య ఉండగానే ప్రియాను పిలిచి భోజనం వడ్డించాలని చెప్పి కావచ్చు, కొట్టడము, ఇవన్నీ కూడా గత వారం రోజులుగా తన సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం కూడా చూసాము. సో ఇంకా నారాయణ విద్యా సంస్థలలో విద్యార్థులు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ అరాచకాలు ఏంటి, అసలు నారాయణ తను చేస్తున్నటువంటి అరాచకాల పైన ప్రియా పొంగూరు గత వారం నుంచి కూడా స్పందిస్తున్నారు. తనకు అన్యాయం జరిగింది తీవ్రంగా, గత కుటుంబం కూడా పరువు పేరుతో తనను ఇన్ని రోజులు అణిచివేస్తూ వచ్చింది, కానీ ఖచ్చితంగా న్యాయం చేయాలి, తనకు ఇప్పటికైనా కూడా న్యాయం జరగాలి అంటూ కూడా తను సోషల్ మీడియాలో వీడియో ఒకటి పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తను క్యాన్సర్ తో కూడా బాధపడుతున్నప్పటికీ కూడా ఇంకా కుటుంబ సభ్యులు తీవ్రంగా తనని ఇబ్బంది చేస్తున్నారు అని చెప్పి ఇంకా తనకు న్యాయం జరగకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. రాయదుర్గం పోలీసులను ఈ ఉదయం ఆశ్రయించడంతో రాయదుర్గం పోలీసులు ఆ కంప్లైంట్ అయితే తీసుకున్నారు. ప్రస్తుతం ప్రియా పొంగూరు ఇక్కడ రాయదుర్గం లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి సో దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. థ్యాంక్ యూ సాయికరణ్.